ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ పరిపాలన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్ని చేసే విధంగా ఏ విధంగా వెళ్తుంది అంటే, మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మళ్ళా ఈ పొత్తు పునరావాసం చరిత్ర ఇది ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. 2024లో మేబీ ఖచ్చితంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా రాష్ట్రము గడ్డు కాలంలో ఈ యొక్క రౌడీ పాలనలో మరి వెళ్తూ ఉందో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఇబ్బందికరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడితే మరి బీజేపీ కేంద్రంలో సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, సోమవీర్రాజు గారు, తర్వాత వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరో మాట్లాడారు. వీలు కాదు మాట్లాడవలసి, సెంట్రల్ షుడ్ ఇన్వాల్వ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఆరా తీయకపోగా, అంటే నేను భారతీయ జనతా పార్టీని విమర్శించట్లేదు, ఎందుకు దీన్ని ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినటువంటి సంఘటన ఆరా తీయకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా వాళ్ళు ఆరా తీసి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఏంటి అంటే రాజ్యాంగం అనేది అనగదొక్కే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక సిట్టింగ్ జ్యుడిషియల్ విచారణ కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ ఇక్కడ జరిగినటువంటి పరిణామాల మీద ఖచ్చితంగా ఆరా తీయవలసినటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మనం చూసుకున్నట్లయితే మన పక్కింట్లో గొడవ అవుతే ఏంటని పరిగెట్టేళ్ళి మనం జోక్యం చేసుకొని చూస్తాం. మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే మద్దతుదారుడికి జరిగినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అనేది కొన్ని అంశాలకి దారితీసినటువంటి చర్చకి దారితీసినటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగని చెప్పి నేనేది బీజేపీని విమర్శించడం అనేది కాదు వరం గారు. ఇప్పటి వరకు 100 అరెస్టులు మీరు నమ్మరు, 100 మందిని అరెస్ట్ చేసి ఈరోజు 9 మందిని రిమాండ్ పెట్టి అందరూ ఒక లేడీ లీడర్ ఉంది జనసేనలో. ఈరోజు ఏదైతే విశాఖపట్నం మూర్తి యాదవ్ కార్పొరేటర్, అంతేకాకుండా పంచకర్ల సందీప్ అనేటువంటి ఇద్దరు కూడా ఈ విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి భూ కుంభకోణాలని బయట పెడుతున్నారు. ఈ ఋషికొండ కానీ దస్పల్లా భూముల్లో అని నిరంతరం వాళ్ళు పోరాడుతున్నారు అన్నటువంటి ఆలోచనతో ఇది విజయసాయిరెడ్డి చేసినటువంటి కుట్రలో భాగమే ఇందులో ఈ ఎంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు క్లియర్గా కనిపిస్తుంది వరం గారు. ఏదైతే ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికార దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, అంతేకాకుండా అధికారబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటే ఈరోజు రానివ్వకుండా అడ్డు పెడుతూ ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇంతమందిని జనసేన కార్యకర్తలు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటన ఆ రోజు వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా వైసీపీ ఎవరైతే రౌడీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పోలీసులకు మేము ఆ వీడియో సాక్ష్యాధారాలు ఇచ్చాం. ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీస్ అధికారులను, మీరు ఎందుకు ఇప్పటి వరకు వైసీపీ ఎవరైతే అల్లరి చేసినటువంటి వాళ్ళు దాడి చేసినటువంటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? ఏ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ కార్యకర్తలను మాత్రమే మీరు అరెస్ట్ చేసి ఈరోజు 307 కానీ 326 కానీ అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కానీ ఈరోజు ఈ విధంగా 307 హత్యా ప్రయత్నాలు కానీ ఏంటిది? అంటే చిన్నపిల్ల రాట్లా? అంటే కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే మీరు కుంభ కాస్తారా? ఏ ఇతర పార్టీలు ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ కాదా? వైసీపీ పార్టీకి ఒక్కటే మీరు పనిచేస్తారా? ఇది ఎక్కడ న్యాయం, నాకు ఏం అర్థమవట్లేదండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తూ ఉందంటే సిగ్గుపడాలి పోలీసు వ్యవస్థలో. ఈరోజు రాష్ట్ర డీజీపీని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎందుకు మీరు అక్కడ అప్పుడు జరిగినటువంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు ఆరా తీయలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినటువంటి సంఘటన మీద ఏదో మీరు తూతూ మంత్రంగా తీసుకొని కనీసం ఆయనకి భద్రత విషయంలో కూడా, ఇంకా మంచి పాయింట్ అడిగారు ఇందాక, భద్రత విషయంలో కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద మూకుమ్మడి దాడి చేయనందుకి భద్రత కూడా నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే భద్రత కేంద్రం ఇవ్వాలి, లేదు అంటే ఉన్నటువంటి ఈ ఎవరైతే భద్రత పోలీస్ సిబ్బంది ఎవరైతే గన్మెన్స్ ఉన్నారో వాళ్ళని కూడా తొలగించే పరిస్థితి కూడా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కుట్రలో భాగమే ఇవన్నీ కూడా.
పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఒక కీలక పాత్ర వహిస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతూ ఉంది వైసీపీ. అందుకనే ఎవరైతే కాపు సామాజిక వర్గం ఈరోజు అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక కుర్ర మంత్రి అమర్నాథ్ కానీ ఈరోజు ఆయన మీద మాటల యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భయపడతా ఉన్నారు. ఈరోజు మళ్ళా వైసీపీ సింగల్గా, జనసేన సింగల్గా వస్తాడా పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు. సింగల్గా రావడం ఏంటి, ఆయన సింగల్గానే వస్తా ఉన్నాడు, సింగల్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వీళ్ళని, మీ నలుగురు కాపు నాయకులు మంత్రులుగా పనిచేసి శాసనసభ్యులుగా ఉన్నారు, మీ నలుగురు నిలబడండి, పవన్ కళ్యాణ్ ఒక్కడే నిలబడతారు, మీ ఆయన వెనకాతలు ఎంతమంది ఉంటారు, మీ వెనకాతలు ఎంతమంది ఉంటారు, మీకు దమ్ముందా అది,